హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేనండి మీ కౌశల్య కిషోర్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి సేమ్ అండి ముందుగా కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి రెండు ఆనియన్స్ ఒక టొమాటో కొద్దిగా పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసి పెట్టుకోండి నాకు క్లిప్పింగ్ అయితే మిస్ అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి సేమియా పుల్లలు తీసి పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ సేమియా అందులో వేసుకోవాలి ఈ సేమియాని ఒకసారి బాగా వేగించుకోవాలండి ఎందుకంటే ఉప్మా చేసేటప్పుడు బాగా పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది సో ముందుగా ఈ విధంగా వేగించి పెట్టుకోవాలన్నమాట అందుకోసమని లైట్ కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి మనం చేసే క్వాంటిటీని బట్టి ఈ ఆయిల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక బౌలు సేమే చేస్తున్నాము కాబట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుందండి సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు కొద్దిగా మినప్పప్పు అలాగే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒకసారి వేయించుకోవాలి కాజు ఉంటే కాజు కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అల్లం ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి సో అల్లం మంచి టేస్ట్ అయితే వస్తుందండి అందుకని అల్లం వేసుకోవడం కూడా మంచిది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు నెక్స్ట్ ఆనియన్స్ బాగా వేగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి అలాగే టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా మగ్గితే సరిపోతుందండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ఏ బౌల్తో అయితే సేమియా తీసుకున్నామో అదే బౌల్తో వన్ అండ్ హాఫ్ తీసుకోవాలండి వాటరు ఇప్పుడు నేను ఒక బౌల్తో తీసుకున్నాను కాబట్టి అదే బౌల్తో ఒకటిన్నర బౌల్ వాటర్ తీసుకున్నాను సో ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ ఒకసారి బాయిల్ అవనివ్వాలి ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం వాటర్ అయితే బాగా మరుగుతుంది సో ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ఈ సేమియాను కూడా యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఒకసారి సేమియా పొడిపొడ్లు ఉంటే అందరూ చాలా ఇష్టపడతారండి సో మనం వాటర్ అనేది కరెక్ట్గా వేసుకుంటే చాలా పొడిపొడ్లు ఆడుతూ బాగా వస్తుందన్నమాట ఒకసారి ఒక టూ మినిట్స్ మూత లేకుండా ఈ విధంగా ఉడికించుకోవాలండి సో ఇంకా చాలా వాటర్ ఉంది కాబట్టి ఇవి ఒక టూ మినిట్స్ అయిపోయిన తర్వాత మూత పెడదాము ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ వచ్చేసి చిమ్లో పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ వాటర్ అంతా అయిపోయే వరకు కూడా కుక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ పొడిపొడ్లు ఆడుతూ ఎంతో టేస్టీగా ఉండే మన సేమీ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఆలస్యం పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంతో ఇష్టపడి తింటారండి సో ఈ విధంగా చేసి పెట్టండి మీరు కూడా తప్పకుండా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్ అండ్ చాలా పొడిపొడలు ఆడుతూ వస్తుంది నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అనదర్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్